జాబులు పాడవాడా నా జాబుల కోసమే నా విడి జాబ్ అత్తనా అన్నది నావ్వు నీ గవర్నమెంట్ జాబ్ కొట్టాలన్నది నావు ఎదురైన ఎగ్జామ్ రాసింది నావ్వు మీషోలో చుట్టూ తిరిగింది నావు అన్ని అప్లై చేసుకోవాలన్నది అన్నది నావ్వు నీ బాంతుల చిన్న నీ కాలు చిన్న అని నేనంటే కూడా అమ్మ పండగదా కావాలి అమ్మ పండుగదా కావుల్ రైల్వే స్టేషన్ జాబులు పడ్డాయట ఇరవై రెండు పన్నెండో తారీఖో పదమూడు తారీఖో ఇది రాసి మూడో తారీఖు ఇది రాసి పదమూడో తారీఖు పన్నెండో తారీఖు అది రాసి నీ అవన్నీ రాసినాకనే అత్తానమ్మ అంటే చిన్న దగ్గర పైసలు హాస్టల్ ఫీజు కట్టినావా ఆ పదకొండు తారీఖు హాస్టల్ ఫీజు అయిపోయింది అన్నాం పైసలు పంపామ చిన్న అన్న అంటే అమ్మ వద్దు పైసలు ఇప్పుడు ఏమవుతుంది నీ పండుగకు రెండు మూడు రోజులుగానే అద్దాని అచ్చి తెచ్చుకుంటా ఫీజు కట్టుకుంటా అన్నది అవర్దాకా నీ మేడాన్ని బతిలాడుకుంటా అన్నది ఎందుకు బతిలాడుకోవాలి పైసలు పంపుతాను ఫోన్ ఫోన్పై కొడుతున్నా అన్న తమ్ముడి జ్వరం వచ్చింది అమ్మాయి హాస్పిటల్ తీసుకుపోలేదు అన్నది మీరు అన్నది ఇప్పుడే ఫోన్ చేసింది అరున్నరకు నేను ఫోన్ చేయ పది సార్లు చేసి రాత్రి ఫోన్ చేస్తే ఎత్తలే పొద్దున మేము పనికి పోయాం మాట మళ్ళీ నేను పనికి పోయి రాగానే ఐదు గంటకే వచ్చినా రాగానే తానం చేసిన అన్న మీరు ఫోన్ చేయి నువ్వు ఫోన్ చేయ అంటే చేసినావా అంటే నేను ఫోన్ చేయాలి అంటాను మోకాల ఇమ్మన్న పోతే రాత్రి కాదు ఫోన్ చేయలే చెయ్యి ఫోన్ చేయి ఫోన్ చేయన్న నాలుగు ఐదు సార్లు చేసినావు ఫోను ఫోన్ ఎత్తలే బావో ఫోన్ ఎత్తలేదు బాబో ఫోన్ ఎత్తలే ఇట్లా కొట్టుకుంటాను నేను ఫోన్ ఎత్తుకుంటా తక్కువ చేసింది మేము ఫోన్ కడగానే చేసినాం చేసినా ఊకున్నాం ఫోన్ కడగానే ఇంబే చేసింది చేసి అమ్మా ఈసారి ఫోన్ చేసి లెక్క గిన్నసారి పోస్ ఏంది ఏమైంది అడు అంటాంది ఓ మాకేమైందే మీ ఇంటికానికి ఉన్నావు నువ్వే ఫోన్ ఎత్తులేవా మా భయం అయితుంది మీ ఇంటికాని వాళ్ళు మాకేం కుట్టిందే అంటే అమ్మ నాకేమవుతుందే నేను చిన్న చిన్నపోయింది నానే నేను చిత్తపోయింది నానే నాకేమవుతుందే నాకేం కాదే ఓ నీ జాబ్ రాదేం రాదే నువ్వు సప్పక రావే అన్న అమ్మా మీ ఇంత ధైర్యం లేదా అమ్మ అన్నది నాకు జాబ్ వస్తేనే నీ మనిషిని అన్నది నీ జాబ్ కొట్టినాకనే నేను ఇంటికి వస్తాను అన్నది ఒక పది రోజులు ఇరవై రోజులు మొన్న ఉన్నది ఆ ఎగ్జామ్ అయిపోయింది ఒకటి ఆ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ అయిపోయింది కదా అది అయిపోగానే అది అత్త దోర రాదని మూడు రోజులు పాసం ఉన్నదట మూడు రోజులు పాసం ఉంటే జ్వరం వచ్చిందని చెప్పింది నీకు జ్వరం ఎందుకు వచ్చింది అన్నావు చూడు అన్నావు వీలకాయలు చూసితే అలా ఉన్న పొలగాలు అన్నారు కదా ఆంటీ జ్వరం వస్తాంది గ్లుకోసులు పెట్టి ఏమో అన్నది గ్లూకోజ్లు వద్దు ఏమద్దు ఇప్పుడు మనం చూసి వాళ్ళు తెలారి పంపుల్ అని చెప్పిన తమ్ముడు దూరణ అన్న అంటే తమ్ముని రైల్వే స్టేషన్కి వరంగల్ కడికే తోలు నీ నేను ఆనించాన్ని చదువుకోని వస్తాను అన్నది నా బిడ్డ అన్ని చదువుకొని వచ్చింది చదువుకొని వచ్చినాక నువ్వు ఇన్ని రోజులు బట్టి నీ హైదరాబాద్ నాకు చదివింది నీ జాబ్ ఏం చేసిందన్న నీ అందరూ అడుగుతాను నేను ఈ ఉండనే అవ్వ ఉండ నేను జాబ్ వేసేస్తాను నేను పోతాను హైదరాబాద్ కానీ మళ్ళీ అన్ని మేము ఎవరైనా వద్దన్నావు అసలే వద్దంటే వద్దు వద్దంటే వద్దన్నావు వద్దంటే వద్దంటే నేను నీ పని చేయను నేను జాబ్ వేసేస్తాను గవర్నమెంట్ జాబ్ చేసినాక నేను ఇంటికత్త ఎన్ని రోజులు అయినా ఉన్నా నాకు పైసలు లేకపోతే ఏ హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ నేను పద్దెనిమిది వేలు అన్నారట సర్టిఫికెట్ చూస్తే గాంధీ హాస్పిటల్ పని చేసుకుంటా నేను ఎగ్జామ్ రాస్తాను అన్నది నెల పద్దెనిమిది వేలు ఇస్తాను అన్నారట దీనికి దారికి ఎంత దూరంగా ఉన్నది కాదే చిన్న అంటే నా కొడుకు చూసి నాకు సెలవు చూసిండు చూస్తే పది కిలోమీటర్లు ఉన్నదట పది కిలోమీటర్ ఉన్నది కాదు అమ్మ అంటే వద్దు బిడ్డ అడవిలో పది కిలోమీటర్ పొద్దున చిక్కడానికి పోతే వద్దు నువ్వు వద్దు నీ పైసలు పంపుతానని మొత్తుకున్నా ఇక అంతటినే నా బిడ్డ వీళ్ళు హాస్టల్ ఉన్నది ప్రైవేట్ హాస్టల్ ఉన్నది ఇక హాస్టల్ ఏం జరిగిందో మాకు తెలియదు మాకు ఏం చెప్పిందో మాకు తెలియదు ఎగ్ ఇదే సంగతి జరిగింది నా బిడ్డకి ఎట్లా చేస్తారో నేనేం చెయ్యా నాది బంగారం నా బిడ్డ న్యాయం చేయాలి నా బిడ్డ చదువుకున్న వాళ్ళకి కూడా న్యాయం చేయాలి నా ఒక్క బిడ్డకే న్యాయం అయిందని కాదు నా బిడ్డ ఒకరు చచ్చిపోయింది ఇంకెంతమంది చచ్చిపోతారు ఇట్లా దేశం మీద వాడి నౌకారు పాడవాడు వడి ఎక్కడన్నా నువ్వుకోవాలి వడి ఎక్కడన్నా నువ్వుకోవాలి వాడి ఇట్ అందరికీ ఏమైనా ఇవ్వాలి నా బిడ్డ నౌకరు అన్నయ్యకున్నా మసీద బిడ్డతో చదువుకున్న వాళ్ళకి కానీ కావాలి నా బిడ్డ నన్యాదంగా నా బిడ్డను చంపుకోలు